తెలంగాణలో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమడెవరపల్లిలో అనేక మంది పేదలు ఉండగా ముల్కనూరులో వారికి కేవలం 40 ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ అందజేయాలని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ముల్కనూరులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి భీమడెవరపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. బీజేపీ చేపట్టిన పాదయాత్రపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటూ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకుండా పేదలను అనేక ఇబ్బందుల పాలు చేస్తుంది. అద్దె చెల్లించలేక పేదలు ఇబ్బందులు పడుతున్నా కూడా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా మంజూరు చేసిన దగ్గర అసంపూర్తిగా ఉన్నాయి, పూర్తి చేసిన దగ్గర పంపిణీ చేయడం లేదంటూ వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి బీజేపీ నాయకులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకోసం మీరు పాదయాత్ర చేస్తున్నారు? ఈ భీమదేవరపల్లి మండలంలో ప్రతి గ్రామంలో వెతికి వెతికి భీమదేవరపల్లి మొత్తం కూడా కేవలం 40 మంది మాత్రం నిరుపేదలు ఉన్నటువంటి గుర్తించి ఆ 40 మంది కోసం ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 40 మంది కూడా అంటే మండలం మొత్తంలో వాళ్ళు వెతికితే దొరికినటువంటి మంది 40 మంది. ఆ 40 మందికి కూడా ఇవాళ ముగ్గు పోసి స్టార్ట్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళు స్టార్ట్ చేయగానే ఆ 40 మంది కూడా ధనవంతులు అయిపోయినట్టున్నారు. ఆ 40 బెడ్రూమ్ ఇండ్లు కూడా ఈరోజు పూర్తి చేయకుండా వాళ్ళ కేటాయింపు చేయలేదు. ఆ 40 ఇండ్లలో కొన్ని ఇండ్లు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే ఇచ్చినప్పటికీ అవి కూడా పూర్తి చేయకుండా ఈవెన్ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కేటాయించకుండా ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేయకుండా ఈ వీళ్ళకి ఎవరికి కూడా ఈ మండలంలో ఉన్నటువంటి పేదలకి డబుల్ బెడ్రూమ్ వెంటనే కేటాయించాలని చెప్పేసి మీ ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. రైట్, మీరు చెప్పండి, అసలు మండలంలో ఎంతమంది పేదలు ఉంటారు? సుమారు ఎన్ని ఇండ్లు మంజూరైనాయి, ఎన్ని పూర్తి అయినాయి? 40 ఇల్లు మంజూరైనాయి. కాదంటే అందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి టీఆర్ఎస్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కేటాయించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ఎలాంటి లేదు. కొందరికి ఇల్లు వచ్చినాయి అని అన్నారు. ఒక మహిళకైతే నేను తెలుసుకుంటే అమ్మ మా పేరు మీద ఇల్లు వచ్చింది, కాదంటే వచ్చింది వచ్చింది అని చెప్పిల్లు. తర్వాత మా పేరే లేకుండా చేసిల్లు. మా ఆయన చనిపోయిండు, ఇళ్ళ కోసం తిరిగి 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 మా ఆయన చనిపోయిండు. నాకు ఇద్దరు బాబులు, మేము కూలి వేసుకుంటే డొక్కాడితేనే డొక్కాడితే పరిస్థితిలో ఉన్నాము. అలాంటి వాళ్ళకి ఇల్లు లేకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం అనేది, దానికోసం మేము పాదయాత్ర చేపట్టి వాళ్లకు చేయాలని. రైట్, మీరు చెప్పండి, అసలు ఎందుకోసం ఎన్ని ఇండ్లు పూర్తయి ఉంటాయి మీ మండలం మొత్తం మీద? దాదాపుగా 5 సంవత్సరాల క్రితం 40 మందిని కేవలం భీమదేవరపల్లి మండలంలో 40 మందికి కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన దానిలో 20 మందికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకే కేటాయించిండ్రు. ఇంకొక 20 మందికి కేటాయిస్తాండకు వాళ్ళకు కూడా ఇంతవరకు కేసీఆర్ హామీ ఇస్తే గాలిలో కలిసిపోయినాయి. ఈరోజు సతీష్ బాబు గారు పునాదులు లేపితే భూమిలో కలిసిపోతూ ఉన్నాయి. మరి యొక్క పేదలకు గుర్తించి వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ నెల రోజులలో టీఆర్ఎస్ పార్టీ నాయకులకైనా మీరు కేటాయించారు కదా, వాళ్ళ పేర్లు పక్కన పెట్టి ఈ మండలంలో 22 గ్రామాలకు సంబంధించి ఎంతమంది అయితే నిరుపేదలు ఉన్నారో వారిని గుర్తించి ఈరోజు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరు పునాదులు లేపిలు కదా, మేమే ఈ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళతో చందాలు వేపించి మేము కనీసం రేకుల షెడ్ అయినా వేపించి మీ యొక్క ముల్కనూరు గ్రామంలో ఈ యొక్క సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ జడ్పీ చైర్మన్, ఇదే గ్రామం వాళ్ళది సొంత గ్రామాలు, ఒక వరంగల్ జిల్లా జడ్పీ చైర్మన్ అయి ఉండి కూడా కనీసం ఒక్క నిరుపేదానికి ఒక ఇల్లు కూడా కేటాయించకపోవడం చాలా దారుణమైన విషయం ఇది. మేము ఇది ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు 40 కాదు, ఈ యొక్క 200 డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ కేటాయించకపోతే మేము ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అమరా నిరాహార దీక్ష కూడా చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉంటాం. చెప్పండి అమ్మా, అసలు కేసీఆర్ ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? పేదలు ఏమని అనుకుంటున్నారు? 40 ఇండ్లు వస్తాయని చెప్పిండ్రు, 40 ఇండ్లు కూడా పూర్తి చేయలేదు. అవి 20 ఇండ్లే శాంక్షన్ చేసిండ్రు, అవి కట్టిండ్రు, అవి మొత్తం జంగొత్తున్నాయి, గడ్డి మొలిచినాయి, చెట్లు మొలిచినాయి. ఆ 20 కూడాను అట్లనే పాడుబడ్డట్టే ఉన్నాయి. మేము ఇక మేము కూలి చేసుకుంటే బతికే వాళ్ళము, ఆ కూలి కూడా మాకు సరిగ్గా దొరికేది. వర్షాలు పడ్డా, ఎండలు పడ్డా, మా పరిస్థితి, మా ఆర్థిక ఇబ్బందులను బట్టి మేము మరీ ఘోరంగా అయిపోతున్నాం మా పరిస్థితులు. మాకు చిన్నపిల్లలు, బంగారు తెలంగాణ అన్నారు అప్పుడు మంచిగా అన్ని మన గెలిపిస్తే అన్ని శాంక్షన్ చేస్తుంది అని చెప్పిండ్రు. మరి మాలాంటి బీదవాళ్ళు చావన్నా బతకన్నా మరి ఉండన్నా ఎట్లా చేయాలి? దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని ప్రత్యేకంగా మేము అందరినీ వేడుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి, ఇక్కడ పేదలు ఎంతమంది ఉంటారు, ఎందుకోసం ఇవ్వడం లేదు అసలు?
గవర్నమెంట్ వచ్చినా కానీ చెప్పి 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు దాన్ని ముట్టుకుని లేదు, చేసి లేదు, అడ్మొక్కడ అచ్చులేదు, ఎంఆర్ఓ అచ్చులేదు, ఎమ్మెల్యే అచ్చులేదు, జడ్బిటీ అచ్చులేదు, పోయిన సర్పంచ్ దాన్ని మంజూరు చేసి దాన్ని చూసేటోళ్ళు దిక్కు లేదు. కాబట్టి ఇప్పుడు 40 మందికి వచ్చినాయి కాబట్టి దాన్ని పట్టించుకొని నాదు లేడు, నేను బీజేపీ తరఫున మద్దతు ఇస్తున్నాను. రైట్, మీరు చెప్పండి మీ అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు డిమాండ్ ఒకటే, భీమదేవరపల్లి మండలంలో ఇప్పటి వరకు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ మన ఈ వరంగల్ అర్బన్ జిల్లా వాళ్ళే. ఇంతవరకు 40 నిరుపేద కుటుంబాలకు ఇచ్చిల్లు అని అంటున్నారు, కానీ 40 కుటుంబాలకు ఇచ్చినది ఒకటి పునాది కన్స్ట్రక్షన్ అనే స్టార్ట్ చేసిల్లు. స్టార్ట్ చేసినాక ఏ కాంట్రాక్టర్కి ఇచ్చినా కానీ ఎక్కడ ఏ డిస్టిక్లో ఇచ్చినా కానీ ఏ కాంట్రాక్టర్కి ఇచ్చినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చేయాలి. అది ఏ ఈ ఎమ్మెల్యే గారైనా ఎవరైనా దాన్ని అందుబాటులో ఉండి నిరుపేదలు కానీ 40 కుటుంబాలకు ఏదో డిక్లేర్ చేసేసి మరి ఒక ముల్కనూరు గ్రామంలో ఒక ముల్కనూరు భీమదేవరపల్లి మండలంలోనే నిరుపేదలు లేరు. పల్లి ప్రతి విలేజ్కో దాదాపు 75% అందరూ నిరుపేదలే, కానీ విలేజ్కో ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో వెతికి వాళ్ళకి నిరుపేదలు అందరికీ ఇవ్వాలని కోరుతున్నాం. ఒకవేళ ఇయ్యని పరిస్థితిలో అయితే పెద్ద ఎత్తున పాదయాత్ర కాదు, ఎంఆర్ఓ ఆఫీస్లో ధర్నాకైనా కూర్చుంటాం ఎన్ని రోజులైనా అని డిమాండ్ చేస్తున్నాం. రైట్, మొత్తానికి చూస్తూ ఉన్నాం పేదలకు ఇళ్ళ ఇవ్వాల్సినటువంటి ఇండ్లను సకాలంలో ఇవ్వకుండా అనేక మంది పేదలుంటే కేవలం 40 ఇండ్లే మంజూరు చేసి అవి కూడా పూర్తి చేయకపోవడంతో అవి చెట్లు మొలిసి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇనుము కూడా చిలుము పట్టిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ స్థానికుడు జడ్పీ చైర్పర్సన్ అయినప్పటికీ కూడా ఒక్క పేదవానికి కూడా ఇల్లు ఇవ్వనటువంటి దుస్థితి నెలకొందనేటువంటి ఆగ్రహాన్ని అయితే బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పేదలకు ఇళ్ల పంపిణీ కనుక చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ బిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.